వెల్కమ్ బ్యాక్. ఈరోజు రచ్చబండ్ల మనం రాజకీయ నాయకులు మాట్లాడుతున్న బూతుల మాటల గురించి మాట్లాడుతున్నాం. బూతు లేకుండా రాజకీయం లేదా? రాజకీయ నాయకులు బూతు మాటలను పూర్తిగా వదిలేయాలి అంటే ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉందనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు మాట్లాడుతున్న బూతులు మరీ శృతి మించిపోతున్నాయి, పతాక స్థాయికి చేరుకున్నాయి, పరాకాష్ఠకు చేరుకున్నాయి. బూతు మాట్లాడిందే నిజంగా రాజకీయాలు లేవు అనే పరిస్థితికి వచ్చేసింది. ఎలా చూడాలండి వీటిని? అంటే మనకు బూత్ రాజకీయాలు, బూతు మాటలు రాజకీయాలు కాదు, బూతు మాటలు రాజకీయాలు అర్థం కావాలంటే అర్థశాస్త్ర సూత్రాన్ని కనుక అన్వయించితే అర్థమవుతుంది. అర్థశాస్త్రంలో ఒకటి డిమాండ్ అండ్ సప్లై, అంటే ఒక వస్తువు కానీ ఒక సేవకు కానీ వినిమయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉత్పత్తి ఉంటుంది. సో డిమాండ్ అండ్ సప్లై ఏదైతే చూస్తే ఇవాళ కన్జంప్షన్ ఈ బూతు మాటలకు విపరీతంగా ఉంది. అంటే ప్రజల్లో ఉండేటువంటి ఒక సైకలాజికల్ యాంగిల్, ప్రజ మనిషి ఒక పబ్లిక్గా ఉన్నప్పుడు ఒక రకంగా సైకాలజీ ఉంటుంది, ప్రైవేట్గా ఉన్నప్పుడు ఇంకో రకంగా సైకాలజీ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, సోషల్ మీడియాలో మనిషి రెచ్చిపోతాడు, రియల్ లైఫ్లో రెచ్చిపోడు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో తాను ఎవరో తెలియకుండా కూడా చేయొచ్చు పనులు, అనానిమస్గా ఏదో ఒక మెయిల్ ఐడితో వ్యవహారం నడపచ్చు. సో అది రియల్ లైఫ్లో చేయడం, అందువల్ల తన వైకేరియస్ డిజైర్స్ అంటారు ఇంగ్లీష్లో, తన పైశాచిక ఆనందాన్ని మనిషి తన సైకాలజీలో తన మానసిక స్థితిలో ఉన్న దరిద్రపు లక్షణాలన్నింటినీ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తుంటాడు. సో ఈ లక్షణాల్లో సమస్య ఏమవుతుందంటే బూతులకు బూతు మాటలకు ఉన్నటువంటి కన్జంప్షన్ డిమాండ్ మామూలుగా లేదు. ఇప్పుడు ఎవడు చూడకపోతే ఎవడు ఎందుకు మాట్లాడతాడు? అందువల్ల ఇది డిమాండ్ అండ్ సప్లైలో సప్లై డిమాండ్ ఉన్నంత కాలం సప్లై డిమాండ్ ప్రజల్లోనే వీటి పట్ల వ్యతిరేకత రావాలి, ప్రజల్లో ఆ చైతన్యం పెరగాలి. ప్రజలు మీకు సెర్చ్, మీరు ఇలా గూగుల్ సెర్చ్ చూడండి, కొడాలి కామెంట్స్ ఆన్ సో, కొడాలి నాని కామెంట్స్ ఆన్ సో అండ్ సో, నేను చెప్పడానికి నాకు మనసు పడలేదు. దీని మీద వాట్ అంబర్ రాంబాబు సెడ్, వాట్ దారం వాట్ చంద్రశేఖర్ రెడ్డి సెడ్, ఇలా సెర్చ్ చేస్తే కార్యక్రమం మొదలు పెట్టారు. సో ఇంత డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఉండదు ఇక, ఇది మొదటిది. రెండు, ఇక సప్లై ఎవరు చేయాలి? సప్లై రిసీవ్ చేసుకునే వాళ్ళు, ప్రజలు రెడీగా ఉంది, సమాజం రెడీగా ఉంది, బూత్ మాటలు వినడానికి, చూడడానికి, కనడానికి. మహాత్మా గాంధీ చెడు వినకు, చెడు కనకు, చెడు చూడకు అంటే చెడే వింటాం, చెడే కంటాం, చెడే చూస్తాం అనే సమాజం ఉంది. రెండవది ఇక సప్లయర్, ఇది మార్కెట్. ఈ మార్కెట్ యొక్క లక్షణం ఏంటంటే డిమాండ్ తగ్గట్టుగా సప్లైని ఫెసిలిటేట్ చేస్తుంది. ఇవాళ టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా ఎంత భారీ ఎత్తున ఈ బూత్ మాటలకు పబ్లిసిటీ ఇస్తున్నారు. ఎవరైనా బూతులు మాట్లాడారనుకోండి, వాటిని టీవీలో చూపెట్టకపోతే టీవీలో ఏం చేస్తున్నారు? బీప్ సౌండ్ వేసేస్తున్నారు. సో ఒక్కడాలి బలానా పేరుతోనని కీ, అది దానికో సౌండ్ పెడతారు, విచిత్రమైన సౌండ్ పీ అని, ఇట్లా సౌండ్ పెట్టడంతోనే కూ అని సౌండ్ పెడతారు. ఈ సౌండ్ కూలిన్న ప్రజలు ఇంకేముందో ఇల్లు అని చెప్పి వాడు సోషల్ మీడియాలో చెప్తారు. అంటే టీవీలు కూ పెట్టడం ద్వారా మా సచ్చీలతను కాపాడుకున్నాం, మా సంస్కారాన్ని నిలుపుకున్నాం అనుకుంటున్నారు. కానీ టీవీ ఛానల్ ఏం చేస్తున్నాయంటే వీటి పట్ల అదనపు డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి సోషల్ మీడియాలో వెతుక్కోవడానికి ఒక ఆసక్తి ప్రకటిస్తున్నారు. సో మీడియా ఎందుకు కవర్ చేస్తున్నారు? జనం చూసే వాళ్ళు ఉన్నారని. మీడియా కవర్ చేయడం మానేస్తే సగం గందరగోళం పోతుంది. అందుకే కొంతమందికి ఇంత కోపం వచ్చి అసలు టీవీ ఛానల్ లేని సమాజం ఉంటే బాగుండు అనుకున్న దశకు కూడా మనం నెట్టివే పెడుతున్నాం. మనం మీడియాలో పత్రికల్లో మొదటి పేజీలో వస్తుంది. మీరు సీరియస్గా మాట్లాడేది కూడా పట్టించుకుంటాడా? సో ఇది డిమాండ్ అండ్ సప్లై యొక్క సూత్రం. రెండు, కాంపిటీషన్. ఎకానమీలో పోటీ ఉంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది ఏ యాక్టివిటీకైనా. ఇప్పుడు పోటీ, వైసీపీ టీడీపీ మధ్య పోటీ, ఎవరు ఎంత తిడతారు, ఎవరు బోసిని కే అంటారు, ఎవరు ఇంకా అంతకన్నా బూతులు ఎవరు మాట్లాడతారు, అంత ఆ బూతులకు మళ్ళీ ఎవరు మాట్లాడతారు, గాల్లో వస్తారు గాల్లో కలుస్తారు ఒకరు అంటారు, అనుడితోనే నువ్వు నన్నంటావా అని వీళ్ళు అంటారు. ఇది కాంపిటీషన్. టీడీపీ ఈ కాంపిటీషన్ ఎక్కడో కన్నా బ్రేక్ అయితే ఈ బూతుల ఎఫిషియన్సీ తగ్గుతుంది, బూతుల ఉత్పాదకత తగ్గుతుంది. మీరు ఎకానమీలో చూడండి, కాంపిటీషన్ ఉన్న చోటల్లా ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుంది, ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎవ్వరం
ఏమీ చేయలేదు. కాంపిటీషన్ లీడ్స్ టు ఎఫిషియెంట్ కాంపిటీషన్. సో ఇక్కడ టీడీపీ వైసీపీల మధ్య కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉందంటే, ఈ కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉండే వరకు ఏమవుతుంది, దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది, పోతుంది, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. మూడవది రెగ్యులేషన్ లేకపోవడం. సమాజం నుంచి రెగ్యులేషన్ లేదు, వ్యవస్థ నుంచి రెగ్యులేషన్ లేదు. ఏం చేయాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని నిన్న కాన్స్టిట్యూషన్ డే రోజు నవంబర్ 20 మాట్లాడుతూ, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ పైన మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని చీఫ్ జస్టిస్ ఆవేదన తెలిపేటువంటి స్థాయికి వచ్చింది. ఎవరు దానికి కాబట్టి మొన్నోడు వీడియో పెడుతున్నాడు, నన్ను కూడా చెప్పుతో కొట్టాలట, నాగేశ్వరం మీకు కనబడితే చెప్తూ కొట్టండి, వాడు వీడియో పెడితే అప్లై చేస్తున్నాడు. సో దీనికి ఆన్సర్ ఏంటి? సో వాడు వాడిని ఎవడు కొట్టాలి? వాడిని ఎవడెవడు కొడితే వాడు ఇంకోసారి ఇట్లా మాట్లాడాడు కదా. సో వాడిని ఎవడు కొట్టేటోడు లేడు కదా, రెగ్యులేటరీ వ్యవస్థలు ఉన్నాయా? నేను సైబర్ పోలీస్ స్టేషన్లో ఓసారి ఆఫీసర్తో మాట్లాడాను ప్రసాద్ గారితో. ఆయన ఏమన్నాడు సార్, కంప్లైంట్ ఇవ్వాలి, ఏమున్నది చీఫ్ మినిస్టర్నే తిరుగుతున్నారు, కంప్లైంట్ ఇది ఏమవుతుంది అన్నాడు. ఏం చేయాలి నేను కంప్లైంట్ ఇది, నన్ను సంపుతానని బెదిరించి 1 ఇయర్ అయిపోయింది కంప్లైంట్ ఇచ్చి, ఇది ఎవరు దిక్కు లేదు, ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు. సో ఫలానా ఫోన్ వచ్చి నన్ను చంపుతామని బెదిరించారు అన్న. సో ఇక్కడ రెగ్యులేషన్ లేదు కదా, ఎవరికి శిక్ష లేదు కదా. సో నేరము శిక్ష అని వాడు చిన్నప్పుడు సినిమా పేరుండే, నేరం ఉన్న కాడ శిక్ష ఉంటేనే నేరం తగ్గుతుంది. శిక్ష లేదు, పర్యవేక్షణ లేదు, నియంత్రణ లేదు, ఏమి చేయలేము, చేతులు ఎత్తేస్తున్నారు. సో ఈ వ్యవస్థలు చేతులు ఎత్తేసినప్పుడు ఇదే రకమైన పరిస్థితి వస్తుంది. పోనీ వ్యవస్థల పైన అధికారాన్ని పెడదామనుకుందాం. సో రెగ్యులేషన్ పైన ఎవరికి అధికారం ఇస్తే దేన్ని రెగ్యులేట్ చేస్తారు, దీన్ని రెగ్యులేట్ చేయరు. పొలిటికల్ ప్రిన్సిపల్ అంటే రెగ్యులేట్ చేస్తారు, బూతులు రెగ్యులేట్ చేయరు. ఒక్కసారి రెగ్యులేట్ చేయమని ప్రభుత్వ వ్యవస్థలకు అధికారం ఇస్తే పొలిటికల్ రెగ్యులేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే రాజకీయంగా తమకు ఇష్టం కాని మాటలు వస్తే దాన్ని రెగ్యులేట్ చేస్తారు, దీన్ని రెగ్యులేట్ చేయరు బూతులు. సో అందువల్ల రెగ్యులేషన్ కూడా బాగా లోపించింది. నాలుగవది ఏంటంటే కాంపిటేటివ్ డీజనరేషన్. ఒక్కసారి కనుక డీజనరేషన్ మొదలైతే ఇది ప్రోగ్రెసివ్ డీజనరేషన్ అంట. సో మన ఈవెన్ అవయవాల్లో కూడా చూడండి, ఒక ఏదైనా ఒక అవయవం డీజనరేషన్ మొదలైతే అది నిరంతరం డీజనరేట్ అవుతుంది. దాన్నే వైద్య శాస్త్ర పరిభాషలో ప్రోగ్రెసివ్ డీజనరేషన్ అంటారు. సో ఈ ప్రోగ్రెసివ్ డీజనరేషన్ ఇన్ పబ్లిక్ డిస్కోర్స్. ఐదవది ఏంటంటే ఆల్టర్నేట్ డిస్కోర్స్ లేకపోవడం. ఎప్పుడు కూడా బూతులు ఒక చిన్నదా గీతం చిన్నదిగా చేయాలంటే పెద్ద గీత కాదు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, పాలు నీళ్లు మిక్సర్ ఉంటుంది, బాగా డైల్యూట్ అయింది అనుకో, దాని పరిష్కారానికి పాలు ఎక్కువ పోసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది చిక్కబడుతుంది కదా. నువ్వు నీళ్ళు ఎక్కువ ఉన్నాయని చెప్పి బాధపడకుండా కూర్చోవడం కన్నా పాలు ఎక్కువ పోసామనుకోండి, ఆటోమేటిక్గా చిక్కబడుతుంది కదా. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ మిక్స్ అప్ వాటర్ అండ్ మిల్క్. మీరు మిల్క్ ఇంక్రీజ్ చేస్తే డైల్యూషన్ తగ్గిపోతుంది, కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. అందువల్ల మీరు ఒక మంచి డిస్కోర్స్ కనుక పెంచారనుకోండి, ఆల్టర్నేట్ డిస్కోర్స్ పెంచారనుకోండి, ఈ చెత్త డిస్కోర్స్ బలహీనపడుతుంది. ఈ చెత్త డిస్కోర్స్ అడ్రస్ లేకుండా పోతే ఎవరు నడుచుకోడు. సో ఆల్టర్నేటివ్ డిస్కోర్స్ పెంచే పని ఏం చేయాలి, అది మీడియా పైన ఉంది, సోషల్ మీడియాలో ఉంది, ప్రజలపై. మీరు ఆల్టర్నేట్ డిస్కోర్స్ కు వాల్యూ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా సమాజంలో ఈ మంచి జరుగుతుంది. సో ఈ ఐదు రకాలైనటువంటి పరిష్కారాలు వెతుక్కుంటే ఎంతో కొంత మనం ఈ కంట్రోల్ అవుతుంది. కరెక్ట్ నాగేశ్వర్ గారు, ఇంతకుముందు మీరు చెప్పారు డిమాండ్ సప్లై సూత్రంతో బాగా వర్ణించారు. అంటే డిమాండ్ సప్లై రెండు కూడా రాజకీయ నాయకులు క్రియేట్ చేసిందేనా, లేకపోతే ప్రజల నుంచి నిజంగా డిమాండ్ ఉందా? ప్రజలు రాజకీయ నాయకులు సప్లై ఇస్తారు, ప్రజలు డిమాండ్ తీసుకుంటున్నారు కదా. ప్రజలు వినకపోతే చూడకపోతే కనకపోతే రాజకీయ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? రాజకీయ నాయకుడు అనే వ్యక్తి నిరంతరం ప్రజలు ఆకర్షించడం తప్ప వేరే ఆలోచన ఉండదు. మేము ఒక అన్ని టీవీ ఛానల్ ముందుకొచ్చి మేము ఎవరైతే బూతులు మాట్లాడుతున్నా వాళ్ళు బాయ్కాట్ చేస్తారు. సింపుల్, విల్ బాయ్కాట్ హిమ్. అతనికి సంబంధించింది ఏది మీడియాలో చూపెట్టా, మనం ఒక అగ్రిమెంట్ రండి, అతను మళ్ళీ బూతులు మాట్లాడుతారా? అప్పుడు సోషల్ మీడియాలో పడతాం. సోషల్ మీడియా కూడా ఇమీడియట్గా వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్, వాళ్ళ యూట్యూబ్ అకౌంట్ అని రద్దు చేసి పడేది. సో ఆటోమేటిక్ ఇంకోసారి మళ్ళీ మాట్లాడుతున్నా. ఏమో అతను మనోళ్ళు ఏమన్నా డొనాల్డ్ ట్రంప్ నా సొంత సోషల్ మీడియా పెట్టుకుంటానికి, డొనాల్డ్ ట్రంప్ అయితే వాడు ఓన్ మీడియా కంపెనీ, సోషల్ మీడియా కంపెనీ పెట్టుకున్నాడు, పెట్టుకుంటారా? లేదు, ఒక 10 మంది పెద్ద మనుషులు ఒక బృందంగా ఏర్పడి ఇంకో పలానాడు ఇష్టమైన మాట్లాడిండు అని చెప్పి నిష్పక్షపాతంగా ఈ పార్టీ ఆ పార్టీతో తేడా లేకుండా తీవ్రంగా ప్రశ్నిద్దాం. దానికన్నా కనీసం క్వశ్చన్ చేసేవాడు కదా ఈ బూతుల్ని. బూతులు ఎంజాయ్ చేస్తున్న వాడు తప్ప క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు ఎవరు? శాసనసభలో బూతులు మాట్లాడితే స్పీకర్ ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాదు. స్పీకర్ ఏం చేస్తున్నాడు ఆన్సర్ లేదు కదా. స్పీకర్ పైన కూడా బయట మాట్లాడుతున్నారు.
ఒక తెలుగుదేశం నాయకురాలు ఓపెన్ గా స్పీకర్ గాని మీద పోతే తెలుస్తుంది స్పీకర్ క్యారెక్టర్ ఏంది, స్పీకర్ ఎన్ని పెళ్లి చేసుకున్నాడు అని. ఇక స్పీకర్ మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది? స్పీకర్ కూడా ఏం చేయలేకపోయాడు కదా కామెంట్ చేసినప్పుడు, ఎందుకు ఏం చేయలేకపోయాడు? అయ్యా మన నీ సభలోనే అట్లా మాట్లాడుతున్నారు కానీ బయట మాట్లాడడం తప్పేందని అవంట. అప్పుడు ఏం చేస్తారు స్పీకర్? సో అందువల్ల ఇది ఒక్క దగ్గర సమస్య కాదు, ఎవరో ఒకరు మొదలు గడ్డగట్టాలి, ఏదో ఒక పార్టీ ముందు ఉందాతనాన్ని ప్రదర్శించాలి. కానీ ఇక ఇంకొక పాయింట్ లీడర్షిప్, నాయకత్వం కూడా అట్లే తయారైంది. కిందోడే కూడా మాట్లాడుతున్నా, తెలివి ఉన్నాడు తెలియలేనాడు. నాయకుడు అనేవాడు ఏంటి? కొన్నని విలువలకు ప్రాతిధ్యం ఉండాలి కదా. నాయకులు పనేది డిఫెండ్ చేసుకోవడం, మా వాళ్ళు అలా మాట్లాడలేదు మా వాళ్ళు అలా మాట్లాడలేదు, మీ వాళ్ళు ప్రొవోక్ చేస్తే మా వాళ్ళు మాట్లాడలేదు, మీ వాళ్ళు ప్రొవోక్ చేస్తే మా వాళ్ళు మాట్లాడలేదు, మా వాళ్ళు మీ వాళ్ళు అందరు పని వాళ్ళే మాట్లాడుతున్నా ఎందుకు గుర్తించరు? ఎవడు ముందు ఎవడు ఎడక అంటే గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు, చెట్టు ముందా విత్తనం ఉందా మనం గుర్తించగలమా? ఇకపోతే సమాజం మొత్తం కులాల వారీగా, రెండు కులాల వారీగా, ఇద్దరు నాయకుల వారి, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య ఆంధ్ర సమాజం చీల్పింది. వీళ్ళు ఏం మాట్లాడినా కరెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి కరెక్ట్ ఉంటుంది. ఒకటే అర్థం, అసలు నాకు మా ఒక యూనివర్సిటీలో మాకు రిటైర్డ్ ప్రొఫెసర్ గారు ఫోన్ చేసి నాతో పెద్ద వాదన, బోసిడికి అనేది తిట్టే కాదంటాడు. ఇప్పుడు దిగండి, ఇప్పుడు యూనివర్సిటీలో ఎకడెమిక్ సెమినార్ పెట్టారు లింగ్విస్టిక్స్ వాళ్ళు, లాంగ్వేజ్ బోసిడికి ఈ పదం మంచిదా కాదా, దాని వెనక నాతో పెద్ద గొడవ. నువ్వు బోసిడికి అనే పదం వాడద్దన్నావు, బోసిడికి తిట్టే కాదు, అది పార్లమెంటరీ పదం అంట. ఎందుకు? ఆయన ఒక ఫలానా మత వర్గానికి, ఫలానా కులానికి, ఫలానా పార్టీకి చెందిన ఒకటి అంతే, ఇటువైపు కూడా అంతే. ఒక కులానికి ఒక వర్గానికి చెందిన వారైతే ఏమన్నట్టు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి సమర్థించాడు కదా శాసనసభలో, మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అటువైపు నుంచే మొదలైంది, మా వాళ్ళు అనలేదు అటువైపు నుంచి మొదలైంది అయ్యా, ఇటువైపు నుంచి ఎందుకు ఆన్సర్ ఉండాలి? అటువైపు లేదో బుద్ధి తక్కువ పని చేశారు, ఇటువైపు వాళ్ళని బుద్ధి గల పని చేయిస్తారా? అంటే డిపెండింగ్, అటువైపు వాళ్ళ నుంచే మొదలైంది ప్రొవొకేషన్, నిజమే ప్రొవొకేషన్ మొదలు కావచ్చు, నేను కాదన్నీ అంబట రాంబాబు టార్గెట్ చేస్తూ టీడీపీ సభ్యులు ఏదో అన్నారని, దాంతో చంద్రబాబు నాయుడు మీద వైసీపీ సభ్యులు అన్నారు. సో ఎవరు ఎవరితో మొదలు పెట్టాలన్నది కాదు కదా, ఎక్కడ దాకా పోయామన్నది కాదు కదా, కరెక్ట్, చెరువులో ఎవడు ముందు దూకాడు అన్నది కాదు కదా, ఎవడు తేలాడు ఎవడు ఈత కొట్టి బయట పెట్టాలన్నది ముఖ్యం కదా. అంటే ఈ ధోరణి ఎందుకు పెరుగుతుంది అంటారు? వాళ్ళు అన్నదానికి అంతకు మించి, అంతకు మించిన రేంజ్లో కౌంటర్ ఇవ్వకపోతే ప్రజలు మమ్మల్ని తక్కువగా చూస్తారు అనే అర్థాన్ని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే కాదు, టీవీ ఛానల్లో అడుగుతారు కదా, అంత తిట్టినా మీరు మాట్లాడరా, ఒక కెమెరా ముందు పెడతారు మిమ్మల్ని ఫలానే ఇట్లా తిట్టాడు మీరు ఏమంటారు అంటే నేను చూడలేదు. మీరు చూడలేదు కదా, తిట్లు ఇప్పిస్తాను. ఇప్పుడు రోహిత్ గారు ఏం చేస్తారు, లైవ్ లో తీసుకుంటారు, మిమ్మల్ని ఇంత భయంకరంగా పూతులు తిట్టినా మీరు ఎందుకు రియాక్ట్లేదు అంటే రోహిత్ గారు మీ వినలేదు, అయితే ఒక రెండు నిమిషాలు మిమ్మల్ని ప్లే చేస్తారు అని మీరు ప్లే చేసి విన్నారు కదా, వినిపించాం కదా మీకు, మీకు వినబడింది కదా, ఇప్పుడు ఏమంటారు? ఒకవేళ పొరపాటున తక్కువ మెల్లగా వాయించారు, ఇంత చప్పచప్పగా రియాక్ట్ అవుతున్నారు ఏంటంటారు? మళ్ళీ మనం ఊపుకుంటున్నా గాయంలో పుండు మీద కారం జల్లి గెలకడం లేదా మీడియా? నాగేశ్వర గారు నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు నేను ఒక ఛానల్ పర్టికులర్ ఒక ఛానల్ అంటలేదు. మీడియా అనేది రాజకీయ బూతులు బురదలో కట్ట పెట్టి తిప్పితే వాసన రాదా, భయంకరమైన బురద ఉంటుంది, డ్రైనేజ్ కంపు కొడుతుంటది, దాన్ని నువ్వు కట్టబెట్టి ఇటు అటు అటు ఇటు షేక్ చేయి ఎంత వాసన వస్తుందో చూ. నాగేశ్వర గారు ఆల్రెడీ రాజకీయాలు ఒక డ్రైనేజ్ కంపు, దాన్ని మీడియా కట్టబెట్టి గెలుపుతున్నది, దాన్ని ఏదో సువాసన లాగా సమాజం చుట్టూ ఉన్నవాడు పిలుస్తున్నాడు, ఇక అది ఎందుకు తగ్గుతుంది? డ్రైనేజ్ కంపెనీ క్లియర్ చేస్తే మున్సిపాలిటీ పని చేయడం లేదు, ఏం చేస్తాం దానికి? నాగేశ్వర్ గారు నిజంగా మన మీడియా పైన ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవాల్సిన నాయకులు, ప్రజా సమస్యల గురించి పోరాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలు ఏ స్థాయిలో చేసుకుంటున్నారు, ప్రజల కోసం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, బూతులు మాట్లాడటానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు కేటాయించడానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం హక్కు ప్రజలకు లేదంటారా? ఖచ్చితంగా ఉంది. అనేది అదే, ఇప్పుడు ఎవరైనా టీవీ ఛానల్లో డిబేట్లో కొట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి పిలవకండి, టీవీ ఛానల్లో అద్దులు మీరు బూతులు మాట్లాడకండి, నెక్స్ట్ టైం పిలవకండి, దాని చేయగలరు మీరు? వాళ్ళే మళ్ళీ నరసలు ఇస్తారు, బాగా స్పైసీగా మాట్లాడండి. చాలా మంది నాయకులు పిలవడం మానేసామండి మేమైతే, టెన్ టీవీ అయితే కొంతమంది నాయకులు కొంత పేర్లు చెప్పారు కానీ కొంతమంది బూతులు మాట్లాడుతున్న నాయకులను అయితే మేము పిలవట్లేదండి. నేను అనేది మిమ్మల్ని ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడితే మీరు డిఫెండ్ చేస్తారు. ఎస్.
మీరెందుకు డిఫెండ్ చేసుకోవాలి? మిమ్మల్ని ఒక్కరి గురించి అంటడం లేదా? మీడియా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాను, ఆనరేబుల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి లేవని అంటలేదు. బట్ మీడియా యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఇది రియాలిటీ కాదా? నేను అందుకే చెప్పాను, రాజకీయ వ్యవస్థ డ్రైనేజీ కంపుడు బయటికి వదులుతోంది, దాన్ని మీడియా కట్టబెట్టి గెలుకుతుంది. మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేయడం లేదు, చుట్టూ ఉన్న సమాజం దాన్ని సుగంధంగా పీలుస్తుంది. ఈ నాలుగు ఉన్నంత కాలం ఈ కంపు పోదు అంటున్నాయి. ఈ నాలుగు ఉన్నంత కాలం కంపు పోదు, ఏం చేయమంటారు? దానికి సొల్యూషన్ లేదు. సో ఇందులో ఎక్కడో ఒక సోర్ దగ్గర ఆగాలి. సోర్ దగ్గర ఆగాలంటే డ్రైనేజ్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళన్నా డ్రైనేజ్ పంపించకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం ఓ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవాలి. పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోలేదు, పెట్టుకోవడం లేదు. వాళ్ళు ఆ సివరేజ్ అంతా వదులుతున్నారు. వదిలిన తప్ప వదిలినప్పుడు మున్సిపాలిటీ వల్ల కంట్రోల్ చేయాలి, అది కంట్రోల్ కావడం లేదు. దాని భాగాన్ని దానికి వదిలేయాలి. గెలికేవాడు కనబెట్టి గెలుతున్నాడు, పోనీ ఆ దూరం ఉన్న పోయిన జనం అంటే దేని ఇంకా దగ్గరికి అయితే వాదన చేస్తున్నారు. ఇది ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, కనీసం ఎబ్బెట్ అనిపించైనా వెగటు కొట్టైనా మనుషులు మారాలి. మనుషులు మారాలి. ఇప్పుడు మళ్ళా అంటడం తప్పదు, వాడు ఏం మాట్లాడిండు అనేది వినకముండా విశ్లేషించలేదు మాట్లాడాల్సి వస్తాను. సంస్కారం ఇప్పుడు సరైన కుటుంబంలో పుట్టిన వారు, సరైనటువంటి సంస్కారంలో పెరిగిన వాళ్ళు, కుటుంబ విలువలు వదులుకున్న వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారు. వాళ్ళకు బడిలో విలువలు నేర్చుకోలేదు, కుటుంబంలో విలువలు నేర్చుకోలేదు, వాళ్ళు పనిచేసే సంస్థ విలువలు నేర్పడం లేదు. ఇవి మరి ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు? ఇవాళ ఎట్లా తయారవుతారు కదా రోజు? ఎట్లా తయారవుతారు వాళ్ళు? పోనీ వీళ్ళు మళ్ళీ ఇంత తిట్టి మళ్ళీ వేరే పాటలు చేస్తారా? మళ్ళీ వెంటనే చేర్చుకుంటారు అది కూడా గ్యారంటీ. ఇప్పుడు ఇంత తిట్టిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ పార్టీలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత తిట్టిన వాళ్ళు వెళ్ళి మళ్ళీ టీడీపీలో చేరకుండా చేర్చుకోరా? జగన్మోహన్ రెడ్డి తిట్టిన వాళ్ళు వైసీపీలో చేరకుండా చేర్చుకోరా? కేసీఆర్ తిట్టినోళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ లేదా? నాకు చెప్పండి, పేర్లతో రాజ పగడతాం, తిట్టినోళ్ళు ఇంతమంది ఉన్నారు. సో మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్, రోజా గారు తెలంగాణ ఉద్యోగ కాలంలో కేసీఆర్ పైన ఏమన్నదో మీకు గుర్తుంది కదా, రోజంతా దర్బారు, రాత్రి బారు, రోజు పగలు దర్బారు అన్నది. మరి రోజా గారు ఎక్కడికి ఇంటికి వెళ్ళి కేసీఆర్ వెళ్ళి ఇందుబోధన చేసి రాలేదా? ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చి ఆహ్వానించలేదా? పోతూ పోతూ విందు భోజనం చేయలేదా? బారు దర్బారాన్ని విమర్శలు చేసిన వాళ్ళు మధ్యనే ఉన్నారు, చేయించుకున్న వాళ్ళు మధ్య ఉన్నారు. మధ్యలో మనం ఎందుకు కూర్చోదని కావాలి? ఉదాహరణగా చెప్పాను నేను, ఇది చాలా సింపుల్. ఇంతకన్నా ఘోరంగా బూతులు మాట్లాడుకున్న వాళ్ళు తర్వాత వెళ్ళి ఆ పార్టీలో చేరిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఒక సింపుల్ స్టేట్మెంట్, మేము ఆ పార్టీలో ఉండగా మాకు తప్పలేదు అలా మాట్లాడారు, ఆ పార్టీ తరఫున మాట్లాడారు, కానీ మేము నిజంగా మా అభిప్రాయం అది కాదు అని మళ్ళీ మాట్లాడతారు కదా. మరి ప్రజలు కూడా అట్లాంటి రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నారు కదా. ప్రజలు ప్రజల కొరకు పనిచేసే నాయకులను ఎన్నుకోవడం కన్నా సమయానికి ఎన్నుకుంటున్నారు, అందుకే వాళ్ళు తయారవుతున్నారు. నేను ఈ ప్రజల్ని కూడా ప్రశ్నించాలి ధైర్యంగా మనం, లేదా ప్రజలంతా ఏం అంత సమాజం అంతా బాగుంది అనుకునే పొరపాటు. సమాజం ఇలాంటి సంస్కృతిని చీదరించుకుంటే, సమాజం ఇలాంటి సంస్కృతిని పక్కకు పెడితే ఆటోమేటిక్గా మారిపోతారు కదా రాజకీయ నాయకులు కూడా. రాజకీయ నాయకులకు రెండు వస్తాయి. ఇప్పుడు మీరు సినిమా పాటలు రాస్తారు, పనికి మాన బూతు పాటలు ఉంటాయి, అదే సమయంలో అద్భుతమైన పాటలు ఉంటాయి కదా. నేను పేర్లు చెప్పకూడదు కనుక, వాళ్ళు అద్భుతమైన పాటలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మన వేటూరు సుందరరామూర్తి పాటల్లో ద్వందార్థం ఉంటుంది అని అంటారు, కానీ వేటూరు సుందరరామూర్తి అద్భుతమైన పాటలు రాశారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతున్నారు అవుతారన్నారు, రాలిపోయి పువ్వానికి రగాలు ఎందుకు అని రాశాడు. అలాంటి గొప్ప కవిత్వం మన ప్రొడ్యూసర్లు ఏం రాయించుకున్నారు? దందార్థాలు వచ్చే సినిమా పాటలు రాయించుకున్నారు. ఆయన తప్ప, అది ఆయన తప్పే కాదు కదా, రాయించుకున్న ప్రొడ్యూసర్ తప్ప, ఆ పాటను ఎంజాయ్ చేసిన ప్రజలు తప్ప కదా. పేటర్ గారి దగ్గర సామర్థ్యం లేకుండానే రాసిందా ఈ పాటలు? అద్భుతమైన పాటలు రాశాడు. అందువల్ల ఇట్స్ ఎ వెబ్. ఇప్పుడు సినిమాలో దందార్థాలు వచ్చే పాటలు రాయగలిగే కవులు అద్భుతమైన పాటలు రాయగలుగుతారు.
మీరు అన్నట్టు ప్రజల్లో ఆ మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది, ప్రజల్లో ఆ మార్పు వచ్చి ప్రజలు తిరగబడి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని మేము ఎన్నుకోము, బూతు మాటలను రాజకీయాల నుంచి తొలగించాలని ప్రజలు అడగాలి, పార్టీల నాయకులు కూడా అలాంటి చొరవ తీసుకోవాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు, టెన్ టీవీ రచ్చబండలకు అందుబాటులోకి వచ్చి రాజకీయాల్లో బూతులను బయటకు తోసేయాలంటే ఏం చేయాలనే విషయంపైన మాట్లాడినందుకు. ఇవి రచ్చబండ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి టెన్ టీవీ.